వెల్కమ్ బ్యాక్ టు వి ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ బస్ అయితే విజయవాడకు వచ్చేసింది. సో ఒక ఎలక్ట్రిక్ బస్సెస్ సర్వీసెస్ అయితే మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే రన్ అవుతున్నాయి. ఇవాళ నేను ఆ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ మీకు కవర్ చేసి చూపించిపోతున్నాను. సో ఎలక్ట్రిక్ బస్సులు ఎలా ఉన్నాయి, మనకి ఛార్జింగ్ ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నారు, వాటి యొక్క రేంజ్ ఎంత, స్పీడ్ ఎంత, మొత్తం డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరిలో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈవి ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే మనం ఎన్టీఆర్ సర్కిల్కి వెళ్ళాలి. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మనకు బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాక మనం బస్సును చూస్తూ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మన ఎలక్ట్రిక్ బస్కి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి మీకు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ అయితే మనం రెడ్ బస్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో రెడ్ బస్ కానీ మనం న్యూ గో అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. మీకు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. న్యూ గో NUEGO.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ విజయవాడ నుంచి టికెట్ అయితే బుక్ చేస్తున్నాను, చూడండి. విజయవాడ టు హైదరాబాద్. సో విజయవాడ టు కూకట్పల్లి హైదరాబాద్ అయితే బుక్ చేస్తున్నాను నేను. టుమారో అంటే 4th February బుక్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చాలా బస్సెస్ అనేవి చూపిస్తూ ఉంటాయి. దీంట్లో మన ఎలక్ట్రిక్ బస్ అని ఎక్కడ ఎక్కడ వెతుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫిల్టర్స్లోకి వెళ్దాము. ఫిల్టర్స్లో మీకు ఇక్కడ బస్ ఆపరేటర్ అని ఉంటుంది. బస్ ఆపరేటర్లోకి వెళ్ళి న్యూ గో అని కొడితే పార్ట్నర్డ్ బై ఎక్సెల్ రైడ్స్ అని ఉంటాయి. సో ఇది ఓపెన్ అవుతుంది. సో అప్లై కొడితే మనకి ఇక్కడ బస్సెస్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. న్యూ గో పార్ట్నర్డ్ బై ఎక్సెల్ రైడ్స్ మనకి 10:30 ఉంది, 11 ఉంది, మధ్యాహ్నం 1 గంటకు ఉంది, సాయంత్రం 4:30 ఉంది, 2:30 ఉంది, 11:30 ఉంది. సో ఇక్కడ మనము ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టికెట్స్ అయితే మనకి ఓపెన్లో కనిపిస్తుంది, చూసారా. ఇక్కడ మనకు కావాల్సిన పొజిషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో నేనైతే మీకు చెప్పేది ఏంటంటే, మీరు మధ్యలో బుక్ చేసుకోండి. అసలు మీకు బస్ నాయిస్ అనేది అసలు మీకు వినిపించదు. సో స్టార్ట్ అంటే మీరు ఎదురు కూర్చున్నా కూడా కొంచెం నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. నాయిస్ మీకు అక్కర్లేకుండా పీస్ఫుల్గా మీరు రైడ్ జరగాలంటే కనుక మధ్యలో టికెట్ బుక్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, మీకు టికెట్స్ అయితే 456 రూపీస్ పడింది అనమాట. సో సెలెక్ట్ బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ పాయింట్. నేనైతే ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ పెడుతున్నాను అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి పెడుతున్నాను. సో ఇక్కడ మన డీటెయిల్స్ అని ఇవ్వాలన్నమాట. డీటెయిల్స్ అని ఇస్తే మనకి డైరెక్ట్గా టికెట్ అయితే బుక్ అయిపోతుంది. అండ్ టికెట్ అయితే మనకి 456 రూపీస్ అయితే పడింది. మీరు కనుక ఇన్సూరెన్స్ని యాడ్ చేసుకుంటే ఇంకొక 16 రూపాయల దాకా అయితే పడుతుంది. సో టోటల్గా మీరు 456కి ఏసీలో ట్రావెల్ చేయొచ్చు అనమాట. బస్సు అయితే ఆరెంజ్ ట్రావెల్స్ దగ్గరికి వస్తుందంట. ఇప్పుడు మనము కరెక్ట్గా ఈనాడు సెంటర్ దగ్గర ఉన్నాము. ఈనాడు సెంటర్ నుంచి మనము ఆరెంజ్ ట్రావెల్స్ దాకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడే బస్ డ్రైవర్ ఫోన్ చేశాడు, కరెక్ట్ టైంకి వచ్చేస్తుందంట. మనకి ఈ జాకీ షోరూమ్ దాటాక ఆరెంజ్ ట్రావెల్స్ అయితే ఉంటుంది. సో మనమైతే ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నా, న్యూ గో ఎలక్ట్రిక్ బస్ అయితే వచ్చేసింది. ఇది న్యూ గో ఎలక్ట్రిక్ బస్ అండి. సో మన సీట్ నెంబర్ వచ్చేసి 1B. ఇనీషియల్ ఇంప్రెషన్స్కి వస్తే బస్ని అయితే చాలా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో ఒక డెడికేటెడ్గా ఒక పర్సన్ని పెట్టడం జరిగింది కస్టమర్స్ని హ్యాండిల్ చేయడానికి. సో వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తాన్ని కంపేర్ చేసుకుంటూ కస్టమర్ని అయితే ఎక్కిస్తున్నారు. సో మనకి బస్సు వచ్చేసి టోటల్గా 35 సీట్లు అయితే ఉంటాయండి. 35 సీట్లు టోటల్గా పుష్ బ్యాక్ అనమాట. సీట్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. కుషన్ కానీ అండ్ సీట్ యొక్క క్వాలిటీ కానీ చూడడానికి చాలా బాగుంది. అండ్ మనకి ఈ యాంబియంట్ లైటింగ్ కూడా ఉందన్నమాట. యాంబియంట్ లైటింగ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏసీ డక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవ్రీ రోకి ఇక్కడ ఏసీ బ్లోయర్స్ అనేవి ఉన్నాయి. ఏసీ బ్లోయర్స్లో చాలా చాలా స్పీడ్ అయితే వస్తుంది. ఆ ఫ్యాన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ సీట్లు కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందన్నమాట. మన యూఎస్బీతో మనం మన ఫోన్స్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఈ బస్సు యొక్క సర్వీసులు విజయవాడ హైదరాబాద్ మధ్యన కరెక్ట్గా చెప్పాలంటే 27 జనవరిన స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనతో పాటు బస్సులో ఉన్న అటెండర్ ప్రతి ఒక్కళ్ళకి కాల్ చేసి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని బస్సు దగ్గరికి అయితే తీసుకొస్తున్నాడు. సో ఇక్కడైతే మేము బెన్సర్కిల్ దగ్గర ఒక పర్సన్ కోసం వెయిట్ చేయడం జరుగుతోంది. అండ్ వాళ్ళు కూడా వచ్చేయడంతో మన బస్సు అయితే ఇప్పుడు జర్నీకి స్టార్ట్ అయిపోయింది. మన ప్రయాణం బెన్సర్కిల్లో మొదలవుతోంది. బెన్సర్కిల్లో బస్ యొక్క ఛార్జింగ్ 94% అయితే మిగిలింది. నేను ఇక్కడ డ్రైవర్ని క్వశ్చన్ చేయడం జరిగింది, ఎన్ని కిలోమీటర్ల రేంజ్ వస్తుందని. 350 కిలోమీటర్లు వస్తుందంటున్నారు. మనకి బస్సులో ఎటువంటి గేర్లు అనేవి ఉండవు, కేవలం స్విచ్చెస్ మాత్రమే ఉంటాయి. డ్రైవ్, న్యూట్రల్ అండ్ రివర్స్. బస్ ఎక్కగానే ప్రతి కస్టమర్కి వెల్కమ్ కిట్ కింద ఒక ఫేషియల్ టిష్యూ అండ్ దాంతోపాటు ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బస్సు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో టాప్ క్వాలిటీ సోనీ వాళ్ళ మ్యూజిక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క కంట్రోల్స్ టోటల్గా డ్రైవర్ దగ్గర అయితే ఉంటాయి.
బస్సులో డోర్లు కూడా ఒక్క స్విచ్తో మనం క్లోజ్ చేయొచ్చు. డోర్లు ఓపెన్ చేసినంత సేపు మనకి ఒక బజర్ అనేది రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ బస్సులో ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఉంది. సో బస్సులో ఎంత క్వాలిటీ ఉంది, ఎయిర్ అనేది మనం దీంట్లోంచి తెలుసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో 4 సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. అండ్ 2 టీవీలు కూడా ఉండడం జరుగుతుంది. అండ్ మిర్రర్లో మనకి టైం కూడా డిస్ప్లే అవుతుంది. మా ప్రయాణం విజయవాడ సిటీ ట్రాఫిక్ని దాటి హైదరాబాద్ వైపు అయితే సాగుతోంది. మన ప్రయాణంలో ఫస్ట్ టోల్గేట్ని అయితే మనం రీచ్ అవ్వడం జరిగింది. ఆ టోల్గేట్ నేమ్ వచ్చేసి కేసర టోల్గేట్. అక్కడికి మన బస్ అయితే కరెక్ట్గా 30 నిమిషాల్లో వచ్చేయడం జరిగింది. విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర మన జర్నీ మొదలైంది 11:30 అండ్ ప్రజెంట్ సమయం వచ్చేసి 2:00. సూర్యాపేట దగ్గర మనం మన లంచ్ స్టాప్తో పాటు బండి కూడా ఛార్జింగ్ పెట్టినందుకు ఆగుతున్నాము. ఇక్కడ దీనికోసం సెపరేట్గా ఛార్జర్లను అయితే బిల్డ్ చేశారు. కరెక్ట్గా మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత సాయికృష్ణ హోటల్కి అయితే వచ్చాము. అక్కడ మన బస్ అయితే ఛార్జింగ్ పెట్టుకుంటోంది. చెప్పాను కదా, న్యూ గో ఎలక్ట్రిక్ బస్ అండి. దీనికోసం సెపరేట్గా ఇక్కడ ఛార్జర్ అనేది బిల్డ్ చేశారు. ఈ బస్ మనకి 100 కిలోవాట్ ఛార్జర్ని సపోర్ట్ చేస్తుంది. అయితే 2 గన్స్ ఉంటాయన్నమాట. 2 గన్స్ని ఈ వెహికల్కి కనెక్ట్ చేశారు. ఇది వచ్చేసి 100 కిలోవాట్ ఛార్జర్ అండి. విజయవాడలో 94% ఛార్జింగ్కి మనం స్టార్ట్ అయ్యాము. సూర్యాపేట వచ్చేసరికి 61% కంప్లీట్ అయింది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టాక మళ్ళీ 80% ఎక్కింది 20 నిమిషాల్లో. ఈ ఛార్జర్ కోసం సెపరేట్గా ట్రాన్స్ఫార్మర్ని బిల్డ్ చేశారు ఇక్కడ. ఇది 200 కిలోవాట్ ఛార్జర్ని సపోర్ట్ చేస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే బస్ ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఎందుకైనా మంచిది, సేఫ్టీ కోసం అయితే ఇక్కడ ఛార్జింగ్ని కనెక్ట్ చేశారు. సో ఇక్కడ ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది. ఛార్జింగ్ గన్స్ను కూడా తీసేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర అయితే ఒక స్మార్ట్ కార్డ్ అయితే ఉంటుంది. ఆ స్మార్ట్ కార్డ్ని వీళ్ళు ఇక్కడ ఛార్జింగ్ కోసం అయితే వాడుతూ ఉంటారు. సో ఏ బస్ ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ అయిందని కూడా మన వీళ్ళ ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయడం జరుగుతోంది. హైదరాబాద్ సిటీ కూడా మనం ఎంటర్ అయిపోయాము. వనస్థలిపురంలో మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా టైంకి అయితే మన బస్ వచ్చేయడం జరిగింది. ఇక్కడికి టైం వచ్చేసి 5 అయింది. అండ్ ఇక్కడి నుంచి బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉండే టైం, ఇక్కడి నుంచి మనం సిటీలో చివరిదాకా వెళ్ళాలంటే ఖచ్చితంగా 2-3 గంటలు అయితే టైం పడుతుంది. మనం వనస్థలిపురం దాటి దిల్షుక్ నగర్ దాటేసి మలక్పేటకు వచ్చిన తర్వాత మంచి ట్రాఫిక్లో బండి అయితే ఆగిపోవడం జరిగింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు, కానీ రోడ్డు పైన సడన్గా ఆగిపోయింది. డ్రైవర్లకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. అండ్ కాసేపు ఆగిన తర్వాత వాళ్ళైతే బస్ని రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ మనతో పాటు సునీల్ గారు ఉన్నారు. వాళ్ళ ఎలక్ట్రిక్ బస్సులో మనతో పాటు ట్రావెల్ చేశారు. సార్, ఎలా ఉంది ఎలక్ట్రిక్ బస్ ట్రావెల్? బాగుందా? సో ఇప్పటిదాకా మనం జర్నీ చేసినంతా డీజిల్ బస్సెస్ కదా. సో ఇప్పుడు ఈ జర్నీకి దానికి మీరు డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటూ అంటే ఇది ఎయిర్ కండిషన్ అవన్నీ ఉన్నాయి, దానికి దీనికి ప్లస్ అదంటే కొంచెం సౌండ్ అది వినిపించేది, ఇదేమో సౌండ్ లేకుండా స్మూత్గా ఉంది. కంఫర్ట్ అది బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ ప్రైసింగ్ మీకు ఎలా అనిపించింది? ప్రైసింగ్ ఇది కొంచెం తక్కువ అనిపించింది. జనరల్గా ఎలక్ట్రిక్ ఆ మామూలుగా ఏసీ బస్సెస్తో పోల్చుకుంటే మీకు ఎలా పోల్చుకుంటే ఇది తక్కువ అనిపించింది? తక్కువ అనిపించింది. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ విజయవాడకి నేను ఇదే బస్ని బుక్ చేసుకున్నాను. కేవలం 2 గంటలు మాత్రమే వీళ్ళు ఛార్జింగ్ బ్రేక్ కోసం తీసుకున్నారు. వెళ్ళాక అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నారు, మళ్ళీ స్టార్ట్ చేశారు అండ్ మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరిగింది. ఈ బస్ స్పీడ్ గురించి అయితే మీరు ఎటువంటి ఆలోచనలు అయితే పడక్కర్లేదు. బస్ అయితే 85 నుంచి 90 కిలోమీటర్ల స్పీడ్లో మిగతా ప్రైవేట్ బస్సులు అన్నీ దాటుకుని అయితే హైదరాబాద్ హైవే పైన
చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఈ బస్ జర్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా తక్కువ ప్రైస్లో మనం విజయవాడ నుంచి హైదరాబాద్ ఏసీ బస్సులో మనం ట్రావెల్ చేయొచ్చు. మనం పొద్దున్న ఎక్కడైతే మన బస్ని ఛార్జింగ్ పెట్టుకున్నామో మళ్ళీ అదే ప్లేస్లో మన బస్ని మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టాము. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 30% ఛార్జింగ్ మాత్రమే కంప్లీట్ అయింది అండ్ మనమైతే 169 కిలోమీటర్లు రావడం జరిగింది. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఈ బస్ 450 కిలోమీటర్ల రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ బస్గా చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 200 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ రిమైనింగ్ బస్ అంటే వేరే బస్ కూడా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నారు. సో అది ఫ్రెండ్స్ మనకి విజయవాడ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్ యొక్క వ్లాగ్స్ అయితే. మీకు ఎలా అనిపించిందో కింద వాటిని కామెంట్ చేయండి. ఇవి ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బాయ్.